भविष्य मरचिपोन संघटने भावस्ना हैदराबाद नड़पुट अला संघ चोटेसको चंद्रबाबु नायडु प्रभुत्वं पूर्ति दादापु 20 ఏళ్ల దాకా కూలుకోని పరిస్థితి ఏర్పడింది ఆయన 10 ఏళ్ల తర్వాత కూడా అధికారంలోకి రాలేకపోయాడు అంటే ఆనాటి విద్యుత్ పోరాటం యొక్క పట్టిమ స్ఫూర్తి మొత్తం ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కాలేకపోయాడు దాన్ని మనం ఒకసారి పరిచయం చేసుకుందాం ఆనాటి త్యాగాలు ఉదా పోలేదు ఆనాటి త్యాగాలు ప్రజల్లో ఉన్నాయి లేదా ప్రభుత్వం పైన ఒత్తిడి ఉందని చెప్పి అంతా చేసుకోవాలి ఆ తర్వాత విద్యుత్ ఛార్జీలు ఎప్పుడు ఎవరు పెంచలేకపోయినారు ఆ ధైర్యం చేయలేకపోయినారు అంటే ఆనాడు వామపక్ష పార్టీల ఉద్యమ పోరాట స్ఫూర్తి త్యాగాలు అవి వెలగట్టలేనివి ఆ త్యాగాలు ఇప్పటికీ కొనసాగుతాయి అని చెప్పి తెలియపరుస్తూ ఈ రోజు కూడా ఈ మధ్య కాలంలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం 7 ఏళ్ల కిందకి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థలను దోసం చేస్తూ ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ చేస్తూ మొత్తం ఊడిగ చేస్తున్న పరిస్థితి అందులో వ్యాపార సాగునీటి సాగు చట్టాలు అలాగే అనేక ప్రజా వ్యతిరేక చట్టాలు అన్ని పరిస్థితులు కూడా ఉక్కు పరిశోధన సహా అన్నింటినీ అమ్మేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఇంకోవైపున విద్యుత్ మళ్ళీ సవరణ చట్టం ఈ చట్టం ఎట్లా ఉందంటే మరి ఇది పూర్తిగా గురునానగా పోలిస్తే ఊడిపోయిందనే సామెతలాగా నాగిస్తే పొట్టి నరక పోయినట్టు ఇలాంటి పరిస్థితి వచ్చింది అందుకని ఇవాళ విద్యుత్ సవరణ చట్టం అంటే మరీ పూర్తిగా ట్రాన్స్కో జెనికోలను ప్రైవేట్ పరం చేయడం పెద్ద కార్పొరేట్కి అమ్మజెప్పడం అప్పుడే చెప్పడమే పెద్ద పెద్ద మెగా లాంటి కంపెనీలకు అమ్మజెప్పడమే ఈ రకంగా మరి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఫెడరల్ వ్యవస్థకు భిన్నంగా రాష్ట్రాల హక్కులను హరిస్తూ నీచమైన నికృష్టమైన దారుణమైనటువంటి పద్ధతులలో పూర్తిగా దిగజారి మరి ఏదేమైనా కూడా మాకు ఎదురు లేదనేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో ఇలాంటి ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకొస్తూ ఉన్నారు విద్యుత్ సవరణ చట్టం వస్తే ఇక మళ్ళీ వ్యవసాయదారులకు కష్టాలు వచ్చినట్టే బావుల కాడ బిడ్డలు పెట్టాల్సిందే అంతేకాదు పేదలకి ఇప్పటిదాకా సబ్సిడీలు ఉన్నాయి 50 రెట్లు కాకపోతే రూపాయి 71 పైస లేదా 208 దాకా 2 రూపాయలు 71 పైస ఇట్లాంటివి ఉన్నాయి ఇక లేక ఇది అంతా సబ్సిడీ ఎత్తేస్తే 7 రూపాయలు 8 రూపాయలు వస్తుంది అంటే ఈ విద్యుత్ సవరణ చట్టాలు పూర్తిగా అడుగు బలహీన వర్గాలు పేదరికంలో ఉన్నటువంటి దాతకు దగ్గరున్నటువంటి ప్రజల వర్గాలకు ఏదైతే మరి శాపంలాగా పాపోతున్నాయి అందుకనే మనం ఏదేమైనా ఈ విద్యుత్ సవరణ చట్టాన్ని కేంద్రం ఉపసంహరించుకునేదాకా
अमरवीर सूपर साक्षिग वो विद्युत पोराटा की समयुक्त अंत का इक కేసీఆర్ ఊగిసినట్లు ఉన్నాడు అయ్యా ఊగిసినట్లు మార్కో నువ్వు వెటివైపు తెచ్చుకో బీజేపీతో అక్కడ దోస్తి ఇక్కడ అక్కడ అక్కడ దోస్తి ఇక్కడ కుస్తి కాదు తెలుసుకోను సాగ్రీ చట్టాలకు బలపరుస్తూ మళ్ళీ ఎరగబోయినావు విద్యుత్ సవరణ చట్టం విషయంలో తెలుసుకో కాస్త హక్కులు అరిచబడతా ఉన్నాయి నువ్వు ఊగిసినట్లు వద్దు ఉద్యమాల వైపు రా ముందుకు రా అని చెప్పి ఇదో చెప్తా ఉన్నావు నువ్వు రాని పక్షంలో తెలంగాణ మరి రానున్న కాలంలో విద్యుత్ ఉద్యమం మరింత మరింత ఉద్దతమవుతది తాడో పేడ తెచ్చుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ముందుకొస్తాయి కాబట్టి బీజేపీన అన్ని పార్టీలు వస్తాయి నువ్వు ఒంటరి వాడి అయిపోతావు కేసీఆర్ ఆలోచించుకోమని చెప్పి చెప్తూ ఏదైనా విద్యుత్ సవరణ చట్టాన్ని విరమించుకునేదాక మన పోరాటాలు ఉద్యమాలు ఉద్దతం చేస్తాం మరి ఏదేమైనా మనం భవిష్యత్తులో మన హక్కులను సాధించుకునేందుకు ప్రజల పక్షాన ఉందాం ప్రజల కొరకు ఉందాం ప్రజా ఉద్యమాలు చేద్దాం ప్రజా పోరాటం చేస్తామని చెప్పేసి అదే ఇవాళ రామకృష్ణ లేదా విష్ణువర్ధన్ రెడ్డి బాలసారికి ఇచ్చేటువంటి ఇవాళని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ఏదైనా మన ఉద్యమం మరో విద్యుత్ ఉద్యమానికి విద్యుత్ పోరాటానికి సన్నద్ధం కావాల్సిన అవసరం అని చెప్పి పిలిపిస్తూ అందరికీ పేరు పేరు నమస్కారం చెప్తూ సెలవు.